చాలా మంది వ్యక్తులు 30 సంవత్సరాల వయస్సులో వారి గరిష్ట ఎముక ద్రవ్యరాశిని చేరుకుంటారు. ఎముకలు బలహీనంగా మరియు పెళుసుగా మారే ఆస్టియోపోరోసిస్ను నివారించడంలో సహాయపడే ఆరోగ్యకరమైన ఎముక ద్రవ్యరాశిని నిర్వహించడానికి మరియు మెరుగైన ఎముక ఆరోగ్యానికి ఏమి చేయాలి మరియు ఏమి చేయకూడదనే దానిపై ఇవాట్లి వీడియోలో చూద్దాం. ఎముక శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం మరియు ఇది అతిపెద్ద అవయవ వ్యవస్థ. ఇది పక్కటెముక, వెన్నుపాము, పరిధీయ అస్థిపంజరం మొదలైన అన్ని ముఖ్యమైన అవయవాలను కవర్ చేస్తుంది. అస్థిపంజర వ్యవస్థలోని ఎముక ద్రవ్యరాశి శరీర బరువులో 14% వరకు ఉంటుంది. 55 ఏళ్ల వయస్సులో 3 మంది స్త్రీలలో ఒకరికి మరియు 10 మంది పురుషులలో ఒకరికి బోలు ఎముకల వ్యాధితో బాధపడుతున్నారని చెప్పబడింది. ఇది ఎముకలు పెళుసుగా మరియు పగుళ్లకు దారితీసే పరిస్థితి. ఎముక ఆస్టిరోపోరోటిక్గా ఉన్నప్పుడు ఒక వ్యక్తి బ్యాలెన్స్ కోల్పోవచ్చు మరియు ఫ్రాక్చర్ రిస్క్ అని పిలిచే తరచుగా పడిపోతాడు. ఇది ఆస్టియోపోరోటిక్ ఎముకలలో సర్వసాధారణం. మంచి ఎముక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వలన సంతులనం మరియు కండరాల కార్యకలాపాలకు సహాయపడుతుంది. ఆస్టిరోపోరోటిక్ ఉన్నవారికి రోజువారీ పనులను పూర్తి చేయలేకపోవడం మరియు చాలా చిరాకుగా ఉండటం మరియు ఎముకల సున్నితత్వం వంటి లక్షణాలు కలిగి ఉంటాయి. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చిట్కాలు చూద్దాం. 1. శారీరక వ్యాయామాలు. మొట్టమొదట ప్రతిఘటన వ్యాయామాలు, జాగింగ్, వాకింగ్, స్టెప్ క్లైంబింగ్ మరియు వెయిట్ లిఫ్టింగ్, తెర్రా బ్యాండ్ వ్యాయామాలు మొదలైన శారీరక కార్యకలాపాలు ఎముక నాణ్యతను పెంచుతాయి మరియు ఇది ఎముకను పెద్ద సాంద్రతను ఏర్పరుస్తుంది. అథ్లెట్కు మంచి ఎముక సాంద్రత ఉందని సూచించే అనేక పరిశోధన పత్రాలు ఉన్నాయి. సాంద్రత బాగా ఉంటే తక్కువ పగుళ్ళు ఉంటాయి మరియు ఎముకల పెళుసుదనం తగ్గుతుందని చెబుతారు. 2. మీ బరువును గమనించండి. ఒక వ్యక్తి వారి హైట్ బట్టి వారి బరువును నిర్వహించాలి. ఒక వ్యక్తి అధిక బరువు లేదా తక్కువ బరువు కలిగి ఉంటే ఎముక మరింత తిరిగి శోషించబడుతుంది అని చెబుతారు. అందువల్ల మీ శరీర బరువు తగినంతగా ఉండేలా చూసుకోండి. 3. కాల్షియం తీసుకోవడం. కాల్షియం నిర్దిష్ట వయస్సు వారికి సరిపోతుంది. ఒక వ్యక్తికి కనీస కాల్షియం తీసుకోవడం రోజుకు 1000 మిల్లీగ్రాములు. మహిళల్లో ఇది 1300 మిల్లీగ్రాములు మరియు యుక్త వయస్సులో ఇది దాదాపు 1200 మిల్లీగ్రాములుగా ఉంటుంది. కాల్షియం తీసుకోవడం నిర్వహించడానికి ఉత్తమ మార్గం పాల ఉత్పత్తులు, చిక్కుళ్ళు మరియు ఆకుకూరలు వంటి కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను కలిగి ఉన్న సమతుల్య ఆహారాన్ని అనుసరించడం. కాల్షియం తీసుకోవడం తగినంతగా ఉండేలా ఇవన్నీ సమతుల్యంగా తినవచ్చు. ఒక వ్యక్తి సమతుల్య ఆహారం ద్వారా కాల్షియం స్థాయిలను నిర్వహించలేకపోతే వారు కాల్షియం సప్లిమెంట్లను తీసుకోవాలి. సాధారణంగా 55 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మగవారికి మరియు ప్రీ మెనోపాజ్ మహిళలకు సప్లిమెంట్లు అవసరం లేదు. 4. విటమిన్ డి. విటమిన్ డి కాల్షియం శోషణలో సహాయపడుతుంది మరియు ఎముకల జీవక్రియలో సహాయపడుతుంది. విటమిన్ డి యొక్క ప్రధాన మూలం సూర్యకాంతి మరియు సాధారణంగా కాడ్ లివర్ ఆయిల్, చేపలు మరియు పాల ఉత్పత్తులలో కూడా తక్కువ పరిమాణంలో లభిస్తుంది. సూర్యునికి ఎక్కువసేపు బహిర్గతం చేయలేము కాబట్టి పరిమాణాత్మక విశ్లేషణ తర్వాత మాత్రమే సప్లిమెంట్లను తీసుకోవచ్చు. విటమిన్ డి 30 కంటే తక్కువ ఉంటే మాత్రమే సప్లిమెంట్ల అవసరం ఉంది. 30 కంటే ఎక్కువ ఉంటే ఎటువంటి అవసరం లేదు. మంచి సమతుల్య ఆహారాన్ని అనుసరించవచ్చు. మెరుగైన ఎముకల ఆరోగ్యం కోసం ఏమి చేయకూడదు అనే దాని గురించి మాట్లాడుకుందాం. మద్యం అధికంగా తీసుకోవడం మానుకోండి. నిరంతర ధూమపానం మానుకోండి. అధిక కెఫీన్ తీసుకోవడం ఎముక జీవక్రియలో చెడు జోక్యాన్ని కలిగిస్తుంది మరియు ఎముకలు పెళుసుగా మారడానికి దారితీస్తుంది.